व्यवसाय व्यवसायानिकि अध्यक्ष ఒక రైతు భరోసా కిందనే ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరంలో దాదాపుగా 20,117 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్ గా చెల్లించింది ప్రభుత్వం అధ్యక్ష ఇది మీరు మీ హాయంలో 5 సంవత్సరాల్లో కూడా రైతులకు 14,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేకపోయినారు కానీ ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల లోపలనే 20,117 కోట్లు ఇవ్వడమే కాకుండా నేచురల్ కెలామిటీ ఫండ్ కింద 2,000 కోట్లు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కూడా ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడుకోవడం అధ్యక్ష సున్నా వడ్డీని మళ్ళా దాని పునరుద్ధరణ చేశారు అధ్యక్ష ఆర్బీకేల దాదాపుగా 10,778 ఆర్బీకేలు మనం కడుతున్నారు అధ్యక్ష ఇంతకు ముందు మాదిరి ప్రభుత్వంలో లాగా ఎప్పుడన్నా రైతు నష్టపోతే ఆ వరదల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఏ రోజు వాళ్ళకి సమయానికి అందేది కాదు అధ్యక్ష ఇప్పుడు ఏ పంటకు నష్టపోతాడో అదే పంట అయిపోయే లోపల ఇన్పుట్ సబ్సిడీ 2,000 కోట్లు చెల్లించినటువంటి ప్రభుత్వం ఇది అధ్యక్ష నిజంగా దేశంలో ఎక్కడ కూడా ఈ మాదిరి లేదు అదే ఫ్రీగా రైతుల తరపున ఇన్సూరెన్స్ కడుతూ కూడా అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కూడా దాదాపుగా 37,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం వరిని సేకరించినాం అధ్యక్ష ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం ఉపయోగపడుతుంది అధ్యక్ష అదే రకంగా గతంలో విద్యుత్ అనేది వీలేదో విద్యుత్ మేము బాగా ఇచ్చేవాళ్ళము పవర్ కట్స్ లేవని చెప్పేవాళ్ళు ఈ రోజు రైతులకు పగటి పూట 9 గంటలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 గంటలు పగటి పూట పవర్ ఇచ్చేటువంటి రైతులకు పవర్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇదే అధ్యక్ష అది జగన్ మోహన్ గారి ప్రభుత్వం ఒకప్పుడు చెప్తానయ్యా మీరు అరచకుండా అన్నీ చెప్తాను మీరు గొడవ చేయకపోతే ప్రతి ఒక్క అంశము చెప్తాను అధ్యక్ష వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏదో కేకలేస్తున్నారు రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతుంటే ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు పెడతాను అని అంటే అది పెడితే బట్టలు ఆరేసుకుంటే పరిస్థితి వస్తుంది ఉచిత విద్యుత్ పెట్టకూడదు అని చెప్పి రైతుల పంట పెంచి రైతులకు సంబంధించి దానికి రైతు కరెంటు బిల్లులు పెంచడమే కాకుండా బషీర్బాగ్లో రైతులు చంపినటువంటి వాళ్ళు ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష ఉచిత విద్యుత్ గురించి మీరు ఏం మాట్లాడారు మీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు తీసుకోండి ఎవరండి ఉచిత విద్యుత్ చేసింది ఏ సమయంలో రైతులకు వచ్చింది ఉచిత విద్యుత్ ఈనప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఒక్కసారి మీలాంటి సాంసబులు అనలైజ్ చేయండి మీ ఊళ్ళకెళ్ళి తిరగండి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారో చేసింది ఎవరో కనుక్కోండి ఈ రకంగా అధ్యక్ష ఏది చెప్పుకుంటా పోయినా కూడా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అధ్యక్ష అదే రకంగా జలకళ కూడా ఇప్పటికీ 10,000 బోర్లు పైగా జలకళ ద్వారా పేద ప్రజలకు వేయడం జరిగింది ఏ అంశం ఆలోచన చేసినా డైరెక్ట్ గా పేదవారికి ఎలా చేయాలి అని చెప్పేటువంటి గొప్ప ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇదే అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ రకాల కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ అదరకుండా బెదరకుండా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి సమయానికి నేను చెప్పినటువంటి టైం కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు వాళ్ళకి నేను తోడుగా ఉండాలి నేను నీడగా ఉండాలి అని చెప్పి సమయానికి చేర్పించేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదే రకంగా మిగతా వాళ్ళగా పబ్లిసిటీ స్టన్స్ లేదు అధ్యక్ష నిజంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం అధ్యక్ష వింత పరిస్థితులు సినిమా టికెట్ల వ్యవహారం వచ్చింది అధ్యక్ష దాని ఏదో జరిగిపోతుంది రాష్ట్రానికి అనేటువంటిది దాన్ని పట్టుకొని ఏదోదో న్యూస్ చేశారు అధ్యక్ష ఆ సినిమాకు సంబంధించి వాళ్ళకి ఏం కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కలిస్తే అది కూడా హేళన వాళ్ళతో దండం పెట్టించుకున్నారు ఏది అధ్యక్ష ఇవే అధ్యక్షులు చేయాల్సింది ప్రతిపక్షంగా వీళ్ళు ఈ 3 సంవత్సరాలలో ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి రోజు ఏ రోజన్నా ఉందో ఒక్కసారి మీరు కూడా రికార్డు చూడండి అధ్యక్ష కేవలం బురద జల్లాలి మేము ప్రతిపక్షంగా వ్యవహరించేది అమరావతి రైతును కాపాడుకోవడం ఒక్కటే మా బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ప్రజలు వాళ్ళు ఓడించారనేటువంటిది ఆలోచన లేకుండా ద్వేషిస్తూ అననిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక బురద జల్లాలి పర్సనల్ గా అటాక్స్ చేస్తూ వాళ్ళకు ఒక ఐటీడీపీ ఏదో పెట్టుకున్నారు అధ్యక్ష ప్రతి నిజాయకవర్గంలో వాళ్ళ ద్వారా రాంగ్ పంపిస్తూ ఇష్టం వచ్చినట్టు హేళన చేస్తూ మనుషులు అవమానకర రీతిలో ప్రవర్తించేటువంటి స్థాయికులు దిగజారారు అధ్యక్ష ఇవన్నీ చేయడం ఎందుకు మీరు ప్రజల మన్ననలు పొందొచ్చు కదా ఎప్పుడు అలాంటి ఆలోచన ఉండదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి సినిమా హాల్ వస్తే 7 పే ఇండస్ట్రీస్ వస్తే 7 పే ఎప్పుడు ఈర్ష ద్వేషంతో రగిరిపోతూ ఉంటారు కానీ అవేం పట్టించుకోకుండా చిరునవ్వుతో ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిరునవ్వు చూసి భరించలేదు ఆ చిరునవ్వు చూస్తే వీళ్ళకు కోపం ఎక్కువ దాంతో ఫస్ట్ ఎయిడ్ అయిపోయి ఏదేదో మాట్లాడారు మీకు ఆ నవ్వు రాదు ఎందుకంటే మీరు మంచి చేయలేరు కాబట్టి మీదంతా ఆర్టిఫిషియల్గా వ్యవహరించే వ్యవహారం
ప్రజలకు మంచి చేస్తున్నాడు కాబట్టి ఏ ఆలోచన చేసినా ప్రజలకే చేస్తున్నటువంటి గొప్ప ఆలోచనతోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన రాత్రి పడుకునేటప్పుడు సంతోషంగా పడుకుంటాడు. ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఎందుకు ఉంటుంది అంటే ఆయన ఏ తప్పు చేసిన వ్యక్తి కాదు, ఆయన అనుకున్న కార్యక్రమాలు పేద ప్రజలకు చేరుతున్నాయి అన్నటువంటి సంతోషమే ఆయన ముఖంలో చిరునవ్వు అధ్యక్ష.